నయనతార డెబ్బై ఐదవ చిత్రం అన్నపూర్ణి దీనిపై రకరకాల వివాదాలు వస్తున్నాయి అయితే నిలేష్ కృష్ణ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో ఒక నాన్ వెజ్కి సంబంధించిన ఒక డైలాగ్ పెద్ద దుమారమే రేపుతుంది మరి దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అండి అయితే నయనతార సినిమా సెవెంటీ ఫిఫ్త్ సినిమా ఏదో అట్టహాసంగా రిలీజ్ చేసుకున్నారు అంటే తమిళ్లో విడుదలైంది పెద్దగా ఆడలా పర్లేదులే అనుకున్నారు నెక్స్ట్ కొంచెం మౌత్ టాక్ బాగా వచ్చింది దానికి ఓటీటీలకు తెచ్చి అన్ని భాషల్లో విడుదల చేశారు ఇక ఎలాగొచ్చింది కదా అని చెప్పి అందరూ ఒక లుక్ వేశారనమాట దాంట్లో ఏమైందంటే ఒక డైలాగ్ కొంతమందికి నచ్చల ఒక సీన్లో హీరో జయున్ అయిన తట్ల మెట్లెక్కుతా వచ్చి రాముడు నాన్ వెజ్ తింటాడు వాళ్ళు వనవాసం చేసే టైంలో జంతువులను చంపి తినేవాళ్ళు రాముడు అంతటి వాడే నాన్ వెజ్ తిన్నప్పుడు మనం తినడంలో తప్పు లేదు అన్నట్టు ఒక సందర్భంలో ఆమెకి వివరిస్తాడు ఆ రీల్ కాస్త కట్ చేసి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిపోయింది శివసేనకు చెందిన వ్యక్తులు అండ్ ఆ మినిస్టర్ వాళ్ళు వీళ్ళు అందరూ దాన్ని చూసేసి వేసారు నెట్ఫ్లిక్స్కి నోటీస్ పంపారు కేసు ఏమైనా నెట్ఫ్లిక్స్ నోటీస్ పంపిస్తే నెట్ఫ్లిక్స్ ఏం చేసింది తీసేసింది దాని నుంచి దీన్ని ఎట్లా చూడాలి ఇది చాలా విచారకరం బికాజ్ ఏంటంటే కంపేర్ చేస్తే ఇట్లాంటివి చాలామంది లైవ్గా చాలా చేసి ఉన్నాయి అక్కడికి వద్దాం చాలా చేసున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మీరు సినిమాల్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది సెన్సార్ బోర్డు నిర్ణయిస్తారు సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు మాట్లాడొద్దు మూసుకోండి నోరు అని చెప్తున్నారు సెన్సార్ గవర్నమెంట్ ఆహా కొన్ని సినిమాల విషయంలో ఇప్పుడు నాకు నేను యానిమల్ సినిమా నచ్చలేదని చెప్తున్నా నచ్చలేదు ఎవరు చెప్తున్నా అంటున్నారు మీరు ఏమైనా కావాలంటే సెన్సార్తో కొట్లాడుకోండి అంటున్నారు మీరు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు కదా మరి మీ మనోభావాలు దెబ్బతింటే మీరు సెన్సార్ బోర్డు మీద వేయండి అని అన్నారు ఓకే మరి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు సెన్సార్ బోర్డు మీద వేయండి ఎగ్జాక్ట్లీ మరి అలాంటప్పుడు అసలు ఈ అన్నపూర్ణి అనే సినిమా విషయం వస్తే గనక మొత్తం రేఖామాత్రంగా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే ఆ అమ్మాయికి చెఫ్ అవ్వాలని ఉంది అది మామూలుగా ఇళ్లలోనే వంటలు చేస్తారు తప్పితే బయట షెఫ్లు లేడీస్ ఉండరు పెద్ద పెద్ద ఉండరు పెద్ద పెద్ద భోజనాలు అవి వంటలు చేసే దగ్గర కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అసిస్టెంట్లుగా ఉంటారు తప్పితే మెయిన్ కుక్కులు మట్టుకు మగవాళ్ళు కట్ చేయడానికి వాటి వీటికి ఏదన్నా పలానా కలపండమ్మా అంటే కలపడానికో గార్లు వేయడానికి అంటే దీని అర్థం వీళ్ళకి వంట రాదని కాదు కాకపోతే వంటని ఒక ఇండస్ట్రీగా తీసుకుంటే కనుక ఆ ఇండస్ట్రీకి మీరు పనికిరారు అనే ఉద్దేశంలోకి అంటే వీళ్ళని ఎంటర్ కానివ్వల ఇప్పటిదాకా వీళ్ళకి రాక కాదు ఎంటర్ కానివ్వల నాకు తెలిసి భోజనాల్లో కూడా వంటలు చేసి ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను చాలామంది చేస్తారు కానీ వీళ్ళు వ్యూహాత్మకంగా స్త్రీలను దూరం పెట్టారు అంత మాత్రం చేత స్త్రీలకి ఆ స్కిల్ లేదని కాదు సరే ఆ తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఆవిడ ఈ పురుషాధిక్యత ఉన్న ఫీల్డ్లోకి ఆవిడ వచ్చింది వచ్చి ఎన్ని కష్టాలు పడింది రకరకాలు ఎన్నో చూపెట్టారు దానిలో కొన్ని డ్రామాటిక్ ఎలమెంట్స్ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఆ సినిమా ఒక మంచి సందేశం అన్నపూర్ణి అన్నపూర్ణి పోనీ అది కూడా తీసి పక్కన పెట్టేద్దాం అసలు ఒక వృత్తిని ఎంచుకునే హక్కు సమాజంలో అందరికీ ఆమె ఆ పితృస్వామి భావజాలాన్ని బదలగొట్టాలనుకుంది ఆ సైలెన్స్ని బ్రేక్ చేయాలనుకుంది వచ్చింది చేసింది బాగుంది కనీసం సినిమాల్లో చూపిస్తే రియల్ లైఫ్లో కూడా వస్తారేమోనని చెప్పి ఓకే అయితే ఆమె టేస్ట్ చూడలేదు కాబట్టి ఆ వంటలు నేను సంతోషంగా చేయలేకపోతున్నాను బాగా చేయలేకపోతున్నాను పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకు అంటే నేను నేను బ్రాహ్మణి కాబట్టి నేను నాన్ వెజ్ తినను కాబట్టి అనే ఒక నెరేషన్లో స్టోరీ వెళ్తూ ఉంటుంది ఆ వెళ్తూ ఉన్న టైంలో ఆ హీరో ఈ మా ఆ సినిమాలో ఆమె సహోద్యోగో హీరోనో ఆ మాట అంటాడు ఆమె చేత రుచి చూపించడానికి అతను మీరు పూర్తి మాంసాహారులు కూడా కానక్కర్లేదు మీరు టెస్ట్ చెయ్య టేస్ట్ చెయ్యొచ్చు అదేమి తప్పు కాదు అని ఆమెకి ఒక అవగాహన కల్పించడానికి ఆమెకు వచ్చిన ఉద్దేశాన్ని బలపరచడానికి ఇప్పుడు ఆమెకు మనసులో ఉంది నేను టేస్ట్ చేద్దాము అని కానీ టేస్ట్ చేయడానికి అడ్డం వస్తుంది ఆమె ఆమె ఇంటి వాతావరణము ఆ సంస్కృతి అడ్డొస్తుంది అందుకని చెప్పి ఆమె ఆగిపోతుంది అది అతనికి అర్థమైంది అర్థమయ్యి ఆమెను కొంచెం బూస్టప్ చేయడానికి ఇప్పుడు ఏదైనా ఒక పోటీలో ఎవరన్నా పరిగెడుతూ మధ్యలో ఆగిపోతారు అనుకోండి నేర్చుకునేటప్పుడు బూస్టప్ ఇస్తారు నీకేంటి నువ్వెందుకు చేయలేవు నీ వల్ల అవుతుంది కావాలంటే మీ అన్నయ్య ఎలా చేశాడు ఎలా ఏదేదో బూస్టప్ చేస్తారు అట్లా ఆమెకు కూడా ఒక బూస్టప్ ఇచ్చారు అతను ఇవ్వడానికి మాత్రమే చెప్పాడు తప్పితే ఎవరి మనోభావాలు పనిగట్టుకుని దెబ్బతీయాలని కాదు ఇలా అనుకుంటే జాబాలి అని ఒక పుస్తకం ఉంది అది ఒక ప్రముఖ రచయిత రాశారు దానిలో పాతకాలంలో మునులు ఋషులు వాళ్ళందరూ మాంసాన్ని ఎలా తిన్నారో అదేంటి లేకదోడలు ఉంటాయి కదా కోడెదోడలు కోడెదోడల్ని యజ్ఞంలో ఆహారంగా సమర్పించి యజ్ఞానికి సమర్పించి దాన్ని తీసుకుని తిన్నట్లుగా ఉదంతాలు ఎక్కడ దొరికే వాళ్ళకి వేదాల్లో ఉన్నాయి ఇవి ఇప్పుడు మీరు నేను లేకపోతే మాట్లాడే అన్నపూర్ణి సినిమాలో చవడం కాదు జాబాలి అనే పుస్తకంలో ఎప్పుడో రాసింది ఆ జాబాలికి ఆధారం ఏంటంటే వేదాలు అందుకనే అసలు ఇది మీ మనోభావాలు దెబ్బతిన్నా దెబ్బ తినకపోయినా మీ మనోభావాలు కూడా ఎందుకు దెబ్బతిన్నాయి అంటే మిమ్మల్ని ఈ సోకాల్డ్ హిందుత్వవాదులు హిందుత్వం పేరుతోటి మిమ్మల్ని కొన్ని లిమిటేషన్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంది మిమ్మల్ని ఒక బాక్స్లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మీరు ఈ బాక్స్ బయటికి రావద్దు వస్తే చాలా ప్రమాదం ఈ ఏమవుతుందో తెలుసా మీకు దేవుడు ఆగ్రహిస్తాడు మనకి దేవుడు అనుగ్రహం కావాలి తప్పితే ఆగ్రహం ఉండొద్దు ఇలాంటి ఏవో చిన్న చిన్న పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చంద్రుని చూపించి అన్నం పెడతారు చూడండి అట్లా వీళ్ళకి గోరుగుద్దలు తినిపించినట్టు ఇట్లాంటి కబుర్లు కాకరకాయలు చెప్పి కొంతమంది సోకాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఇట్లా తయారు చేసి పెట్టారు తయారు చేసి పెట్టి వీళ్ళని హిందూ మతం అంటే దేవుళ్ళు నాన్ వెజిటేరియన్ తినరు అని అసలు ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని దేవుళ్ళకి నాన్ వెజ్ తో పెడితేనే ఇప్పుడు మన బోనాలు బోనాలు మందు నాన్ వెజ్ లేని అసలు పండగ ఉందా పండగ ఉందా మన సమ్మక జాతర అక్కడ దాకా గ్రామ దేవతలు మన పెద్దమ్మ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ నడిబొడ్డున్న టెంపుల్ నడిబొడ్డున్న ఉంది అందుకని వీళ్ళు కావాలని చేసిన జగడం తప్పితే వేరే ఏమీ కాదు వీళ్ళు రాముడికి ఆయనకు శక్తులు ఉండొచ్చు ఆయన క్షత్రియుడు శక్తులు ఉండుండొచ్చు ఆయన జీవితంలోనే చాలా పొరపాట్లు కూడా చేసి ఉండొచ్చు సీతమ్మని అడవులకు పంపించడం అనేది ఘోర అపరాధం నా దృష్టిలో కానీ మీ దేవుడు చేశాడు కాబట్టి బా బాసిజ్ ఆల్వేస్ రైటు దేవుడు ఆల్వేస్ రైటు అంటే మనం ఎవరో ఏమి చెప్పలేము కానీ మీరు నమ్మండి కానీ వేరే వాళ్ళని నమ్మించాలని చూడద్దు ఎగ్జాక్ట్లీ మీ నమ్మకం మీది మీ నమ్మకాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తారు గౌరవిస్తారు వాళ్ళని పోక్ చేయొద్దు వాళ్ళని అసలు రెచ్చగొట్టొద్దు మరి ఇదే హిందుత్వవాదులు ఇదే మఠాధిపతులు ఈరోజు ఏం చెప్తున్నారు మోడీ రాముడు గుడికి సంబంధించి రాముడు మోడీ బీసీ ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తే మేము చప్పట్లు కొట్టాలా అసలు అతనికి ప్రతిష్ట చేసే హక్కే లేదు అని అంటున్నారు ద్రౌపది ముర్ము చేస్తే గిరిజన మహిళ అసలు రారేమో వీడు మేము రాము అని చెప్పారు వాడేవడు వాడేవడు మాకు నేను నా అనుచరుడు రావాలంట ఇద్దరు రావచ్చు అని ఆహ్వానం పంపించాడు ఎంతమంది రావాలో వాడేవడు చెప్పటానికి అని చెప్పి ఇది ఒక రకంగా ఏంటంటే ఒక అంతర్యుద్ధంలాగా తయారైంది అంతర్యుద్ధంలాగా తయారైతే అసలు నువ్వు ఆ పూజ చేయడానికి పనికిరావు మోడీ అని వీళ్ళు అంటుంటే అసలు మీరెవరు మాట్లాడడానికి అసలు మీరు ఈ దేశంలో ఉంటారా వెళ్ళిపోతారా చెప్పండి అని చెప్పి ఇప్పుడు కరసేవకులు లాంటి వాళ్ళు ఉంటారు కదా మోడీ భక్తులు ఆర్ఎస్ఎస్ భక్తులు వాళ్ళు ఈ పీఠాధిపతులను బెదిరిస్తున్నారు వాళ్ళు ఇంకో రీజన్ చెప్పారమ్మా ఏంటంటే తల్లి చనిపోయి ఏడాది అవ్వలేదు ఈయన చేయడానికి అర్హుడు కాదు గుడిలోకి రావద్దని చెప్పి ఇంకో వర్గం వాదిస్తుంది ఎలా ఇప్పుడు మన దగ్గర సంవత్సరం దగ్గరే కాలు అని పెడతారు సంవత్సరం కాదు దాన్ని ఏదో అంటారండి వన్ ఇయర్ చేస్తారు మళ్ళీ ఇయర్ చేస్తారు ముట్టు ఏదో అంటారు కాబట్టి దాని ప్రకారం మరి ఈయన చేయడానికి వీల్లేదు అంటున్నారు అది ఒక్కటే కాదు ఈయన బీసీ కాబట్టి చేయడానికి వీళ్ళేది అంటున్నారు అది కేవలం బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి అని అంటున్నారు ఈ ఏ రకంగా చూసినా ఈ గుడి చుట్టూ అన్ని వివాదాలే సరే ఈ గుడి చుట్టూ వివాదాలే అన్నట్లుగా ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు అసలు మేమే తీస్మార్కాలనివి మేమే టేకేదారులు హిందూ మతానికి అవును అసలు వీళ్ళందరూ కాదు వీళ్ళు ఓట్ల కోసం లేదు అనుకుంటే దేనికోసం మతాన్ని వాడుతున్నారు అని వాళ్ళు అంటున్నారు సరే ఇవన్నీ ఎలా ఉంటే ఈ సోకాల్ హిందుత్వవాదులే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసుకుని మాట్లాడడం కొంతమంది గురించి అసలు పట్టించుకోకపోవటం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు చూడండి నిన్న సంక్రాంతి ఉత్సవాలకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి గుడి లాంటి సెట్టింగు తాడేపల్లిలో వేశారు అవును అసలు మీకు మీకు హక్కు ఎవరిచ్చారు మా మనోభావాలు దెబ్బతినలేదు అంటే మనోభావాలకు కూడా మన ఉంటుందా మళ్ళీ ఆ తాడేపల్లి కూడా చుట్టుపక్కల కోళ్ళ పందాలు జరిగాయి అడ్డమైన వ్యవహారాలు జరిగాయి అన్ని అన్ని వ్యవహారాలు అది సంస్కృతిలో భాగం అండి సంస్కృతి దానికి మనోభావాలు దెబ్బతి అది సంస్కృతిలో భాగం సరే అదే అది అది ఒక స్టోరీ అసలు మన అభ్యంతరం ఏంటి అంటే ఇక్కడ ఏ పాలకుడికైనా నాకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు నాకుంది అని చెప్పే హక్కు ఉంది అని చెప్తాను నేనైంది ఇప్పుడు నేను నాస్తికురాల్ని పర్రపాట్న నేనే సీఎంని అయ్యాను అనుకోండి నేను అసలు ఏ దేవుడిని పూజించను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరికి వాళ్ళు క్రిస్టియానిటీని నమ్ముతున్నారు క్రిస్టియానిటీని నమ్మే హక్కు వాళ్ళకుంది కానీ బలవంతంగా బలవంతపు బ్రహ్మచర్యం లాగా వాళ్ళు మాకు హిందూ మతాన్ని కూడా మేము గౌరవిస్తున్నాము కాబట్టి మేము క్రైస్తవ మతాన్ని కాసేపు పక్కన పెట్టాము మేము హిందూ మతాన్ని ఆచరిస్తాము అన్నారనుకోండి మరి అలాంటప్పుడు ఈ హిందుత్వ వాదుల కోపం రావాలి కదా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బ తినాలి కదా వీళ్ళకి అన్నపూర్ణి సినిమాలు ఏదైనా ఉంటేనే వీళ్ళకి లేస్తుందమ్మా బయట ఏం జరిగినా పట్టించుకోరు పట్టించుకోరు ఓన్లీ సినిమా మెయిన్ టార్గెట్ సినిమా అంతే సినిమాలో ఏ సన్నివేశం ఎలా ఉండాలో వీళ్ళే చెప్పాలి దాన్ని బ్యాన్ చేసే వరకు ఊరుకోరు థియేటర్లు అద్దాలు కూడా పగలగొట్టేస్తారు కొట్టేస్తారు బేసిక్ సినిమా ఉంటేనే అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక అల్లరి మోక వాళ్ళ వాళ్ళకి అనుకూలమైన వాటి కోసమే వాటి వాళ్ళు స్పందిస్తారు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఉపయోగం ఉంది అనుకున్న దగ్గరే వాళ్ళు స్పందిస్తారు కానిపక్షంలో పట్టించుకోవాలి ఇప్పుడు అక్కడ కోటి యాభై లక్షలు పెట్టి సెట్ చేశారు ప్రజాధనం వృధా రెండో రెండవది వాళ్ళ మతం వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు బలవంతంగా ఆ మతాన్ని కాసేపు అంటే ఒక చొక్కా ఇప్పి పక్కన పెట్టి ఇంకో చొక్కా వేసుకున్నట్లు వచ్చి మళ్ళీ ఈ ఈ సంబరాల్లో పాల్గొవలసిన అవసరం లేదు ఇప్పుడు డిప్యూటీ సీఎంలు బోల్డ్ మంది ఉన్నారు ఈ డిప్యూటీ సీఎంలు ఎవరైనా హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు 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 కూర్చోవచ్చు కదా అసలు జగన్మోహన్ రెడ్డికి అంత బాధయం వచ్చింది అలాగే ఆమెకి అంత బాధయం వచ్చింది కానీ ఈ అన్నపూర్ణి ఈ రామమందిరము ఈ తాడేపల్లి తెలంగాణ సంక్రాంతి సంబరాలు ఈ మూడింటిని కనుక మనం ఒక దారంలో గుచ్చగలిగితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రతి చోట వీళ్ళకి ఓటర్లే టార్గెట్ ఎందుకు టార్గెట్టు వీళ్ళు ఓట్లు వేయాలి వీళ్ళు గెలవాలి మళ్ళీ అధికారంలోకి రావాలి ఇప్పుడు మీకు నాది మతం నాకు వేరే మతాన్ని నేను గౌరవిస్తా కానీ నేను ఆచరించేది పలానా మతాన్ని నాకు హక్కుంది ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనగలిగే ధైర్యం ఎందుకు ఉండట్లేదు మతం వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వట్లేదా అవసరం ఇవ్వట్లేదు అంటే రాజకీయ అవసరం అంటే దీని అర్థం మీకు ప్రతి విషయంలోనూ మతం విషయంలో రాజకీయ అవసరాలే జోక్యం చేసుకుంటున్నాయి అలాగే రాజకీయ అవసరాలకి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని అర్థమైంది కదా అంతే మరి ఈ విషయం కనుక సామాన్య ప్రజనే కనుక అర్థమైంది అనుకోండి వాళ్ళు అసలు మతాన్ని పక్కన పెట్టేస్తారు కదా మతము అనేది వైయక్తికమైనది అంటే వ్యక్తిగతమైంది నాకు నాకు ఇష్టమైన మతాన్ని నేను ఆచరిస్తాను పంచభూతాల్ని నమ్ము అంతేగాని అలా ఉండనివ్వకుండా వాళ్ళని మేం మీ పక్షమే మేం మీ పక్షమే అని అధికార పక్షాలు చెప్పటము అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పటము మన ఎంత చీటింగ్ చేస్తున్నారు అంటే నిజంగా పాపము వాళ్ళు ఇంత ముసుగులు వేసుకోవాల్సిన కర్మని మనమే పట్టించామా అవును అని ప్రజలు ఆలోచించాలి అసలు మనము ఈ ఓట్ల కోసము ఈ ఓట్ల రాజకీయం కోసము మనం నమ్మే మతాన్ని ఎందుకు పణంగా పెట్ట పెడుతున్నాము అనే ప్రశ్న వాళ్ళు కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను నాశకురాలని నేను ధైర్యంగా నేను నాసికురాలని చెప్పుకోగలుగుతున్నా నాకున్న ధైర్యం మీకు ఎందుకు లేదు మీ మతాన్ని అది అది ఒక వ్యక్తిగతమైన విషయం మీరు నమ్మండి నమ్ముకోండి మీ ఇంట్లో ప్రార్థనలు చేసుకోండి క్రిస్మస్ వస్తే చర్చికి వెళ్ళండి ఇంకొక మంత్రి ఉంటాడు ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు లేదంటే ఇంకొక ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన హిందూ మతాన్ని నమ్ముతాడు అలాగే ముస్లిం మతం ఉంటుంది వాళ్ళైనా అంతే అట్లా వాళ్ళకి ఒక వ్యక్తిగతమైన హక్కును కూడా కాలు రాసే విధంగా రాజకీయాలు ఇవాళ ఇంత కలుషితం అయిపోయినాయి అంటే ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించాలి అంటే ఆలోచించగలిగిన వాళ్ళు ఆలోచించాలి ఇది మా సబ్జెక్ట్ కాదని ఎవరికి వాళ్ళు ఇది మాకు సంబంధించింది కాదు అని వెళ్ళిపోయే కన్నా అది ఒక వెలివేసిన సబ్జెక్ట్ లాగా కాకోకుండా ఆలోచించండి ఒక్క క్షణం ఆగి ఆలోచించండి పాపం నాకు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆమెని భారతీయ రెడ్డిని చూస్తే నిజంగా ఒక రకంగా జాలేసింది అంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా చాలా బాధగా చాలా అయిష్టంగా కూర్చున్నారు వచ్చినట్టు కూర్చో వాళ్ళ అసలు నిజంగా అధికారం ఎంత దరిద్రమైందా అనిపించింది నాకు అక్క నువ్వు నమ్మేదాన్ని నమ్మడానికి లేదు నీకు ఆ మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోతే రాజకీయాలు వెళ్తారు వెళ్ళకపోతే ఒక గొడవ వెళ్తే ఒక గొడవ ఇట్లా వెళ్ళి ఇట్లుంటారు రిఫ్తార్ విందు కెలా క్యాబ్లో పెట్టారు ఇఫ్తార్ వింద్ చేస్తారు రిఫ్తార్ విందులో ఇంత బాధ లేదండి ఇప్పుడు ఒక హిందూ క్రిస్టియన్గా యాక్షన్ చేయాలి అంటే అంత బాధపడరు ఒక క్రిస్టియన్ హిందుగా యాక్ట్ చేయాలంటే క్రిస్టియన్ హిందూగా చేయాలి అంటే దీనికి కూడా కారణం ఉంది మనం ఈ చిన్న కారణం చెప్పుకొని ముగిద్దాం ఏంటంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కే మరీ ఎక్కువగా ఉంటుంది అవును వాళ్ళ ఒకసారి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇటు రావడానికి రావాలి అంటే అంటే వాళ్ళకి అక్కడ పాస్టర్స్ వాళ్ళు ఒక బలీయమైన శక్తులండి అవునన్నా కాదన్నా వాళ్ళని మొత్తం నియంత్రించాలని చూస్తారు ఈ పాస్టర్లు ఎందుకంటే వీళ్ళు ఆ మతం నుంచి ఈ మతంలోకి వచ్చారు మళ్ళీ ఈ బుట్టలోకి పడిన ఎండ్రకాయ మళ్ళీ ఇంకో బుట్టలోకి వెళ్ళటానికి వీలు లేదు అందుకని ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి అని వాళ్ళు వాళ్ళకి ఎట్లా చెప్తారు అంటే మళ్ళీ ఒకవేళ పాత స్థాయిలో ఏదన్నా గుడిలో ప్రసాదం గుడికి వెళ్ళకపోయినా గుడి ప్రసాదం తినే దగ్గర కూడా వాళ్ళ మీద ఆంక్షలు ఉంటాయి ఎందుకు అంటే వీళ్ళు వచ్చారు వచ్చినోళ్ళు ఇక్కడ ఉండిపోవాల్సిందే మళ్ళీ వెనక్కి ఎక్కడ వెళ్ళిపోతారో మళ్ళీ ఇప్పుడు మతం అనేది మనసును నియంత్రించే విషయం కదా మనిషి నియంత్రించేది మతం అయితే అసలు మనం ఇంత మాట్లాడుకోకలా మతము మనిషిని నియంత్రిస్తుంది అక్కడ మనసును నియంత్రిస్తుంది అందుకని వీళ్ళు మళ్ళీ ఆ అని చెప్పి పాస్టర్లు ఏం చెప్తారు అంటే మీరు బాప్టిజం తీసుకున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే మతానికి సంబంధించి తినకూడదు అని చెప్తారు అదే మీరు అదే మీరు అదే మీరు ముస్లిమ్స్ హిందువులు తింటారు శుభ్రంగా పూజలు చేసినవి కూడా తింటారు అర్థమైందిగా మీకు ఈ కారణం చేతే వాళ్ళకి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ విధంగా ట్రైన్ అయ్యి ఉన్నారు వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు అంత బిగుసిపోయి కూర్చోవడానికి కారణం అది అసలు రాకూడని చోటుకు వచ్చామా అని ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు నేనంటా అసలు అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు పాపం మీరు ఆ మూలక వాళ్ళని నెడుతున్నారు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ హిందువులు ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బ తినకూడదు మనకు ఖచ్చితంగా పల్లీగలు ఇచ్చాలి లేకపోతే రాల కొడతారు ఇప్పుడు దాని మీద సంబంధించి ఎన్ని ఫోటోలు ఇవ్వాలవా సోషల్ మీడియాలో ఉన్నాయి అంటే ఆ సోషల్ మీడియా ప్రకారం చూసుకుంటే గనక భారతీదేవి భారతీరెడ్డి ఏదో ప్ర ప్రసాదాలు ఇస్తే పక్కన పడేసిందని లేకపోతే ఇష్టం లేని ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడని జగన్మోహన్ రెడ్డి నిద్రపోతుంటే ఆవిడ నిద్ర లేపుతుంది అంటే ఇవన్నీ ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టినట్టే వా ఒక్క సీఎం అయినంత మాత్రాన ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా వాళ్ళు నోచుకోలేదు అంటే మట్టుకు అంటే మన సమాజం మనుషుల్ని ఎలా బంధిస్తుందో మతం పేరుతోటి ఇవి ఈ ఈ కోడలు మట్టుకు బద్దలు కొట్టాలి మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విష్ ఇష్ విషయము వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించింది అందుకోసం మోడీని మాట్లాడిన వాళ్ళు మాట్లాడని వాళ్ళు అన్నపూర్ణిని మీద మాట్లాడిన వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి విషయం ఎందుకు మాట్లాడలేదు అసలు తిరుపతి సెట్ ఇక్కడ ఎందుకు వెయ్యాలి అని ఎందుకు మాట్లాడలేదు పర్మేష్ పైగా ఇంకోటి ఏంటో తెలుసా అండి అసలు వీళ్ళు ఈ మాట్లాడే సనాతన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను మా మతం కాదు అలాంటప్పుడు మా పూజలు చేయటానికి వీలు ఎందుకు చెప్పరు చెప్పాలి కదా ఇంకొక డిప్యూటీ సీఎం చేయమని చెప్పండి లేకపోతే ఇంకో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉంటాడు ఆ మంత్రి ముఖ్యమంత్రి కూర్చోవాలని ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి పుట్టలోంచి పాములు వచ్చినట్టు వస్తాయి అందుకని ఒకటే దయచేసి తిండి విషయంలోనూ మీరు మతాన్ని రుద్దకండి ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది మీరు వీళ్ళు ఇలానే ఉండాలి వీళ్ళు ఇలానే ఉండాలి అని అనకండి మీ విధి విధానం ఏంటి అంటే ప్రభుత్వాలది మీరు ప్రజలకి విద్య వైద్యం ఉపాధి ఇచ్చామా లేదా అని చూసుకోండి ఆ మూడు ఇవ్వండి మీ మిమ్మల్ని అందుకే ఎన్నుకుంది అంతేగాని నా ఇంట్లో పంది మాంసం ఉందా నా ఇంట్లో కుక్క మాంసం ఉందా అని మీరు డిటెక్టివ్లా రావటానికి కాదు ఎందుకంటే జీర్ణ వ్యవస్థకు తెలియదు కదా మనం ఈ మతానికి చెందిన జీర్ణ వ్యవస్థలో అది అరిగించుకోకూడదు అని వాటికి తెలియదు ఒకటండి ఇంకోటి కూడా చెప్తా మీకు ఇప్పుడు ఆయా ప్రాంతాలు ఆయా కుటుంబాలకి సంబంధించిన ఆహార వ్యవహారాలు ఆ కుటుంబానికి ఉంటాయి ఖచ్చితంగా ఎవరి టేస్ట్ కూడా వాడికి ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఒక మాంసాహారం తినే ఇంట్లో ఒక శాఖాహారి పుట్టచ్చు ఒక శాఖాహారం తినే ఇంట్లో ఒక మాంసాహార పుట్టొచ్చు అది వాళ్ళ ఇష్టం పైగా ఇప్పుడు కొంచెం ఆ వార్తలు వెనకబట్టుబట్టినే కానీ ఒక ఐదారు సంవత్సరాల క్రితం అని మీరు వినే ఉంటారు గొడ్డు మాంసం పంది మాంసం ఈ మాంసాల గురించి అవి ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఆవు మాంసం ఇవన్నీ తినటానికి వీలు లేదు అని చెప్పి ఒక వార్త వచ్చింది అయితే కానీ బాగా సర్వే చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఇప్పుడు మాంసాహారాన్ని గనక మానేయాలి అని అంటే గనక చాలామంది పేదలకి పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన ఇంట్లో మాంసాహారం తినే ఇల్లు అనుకోండి మనది మన జీన్స్ మాంసాహారానికి అలవాటై అలవాటైపోయి మన శరీర నిర్మాణం దగ్గర నుంచి అన్నీ ఆ విధంగా ఉంటాయి ఆల్ ఆఫ్ ఎ సడను ఒక ముఖ్యమంత్రికి ఇష్టం లేదనో ఒక ప్రధానమంత్రికి ఇష్టం లేదనో మీరు తినడం మానేయండి అంటే వాళ్ళకి పోషకాహార లోపం వస్తుంది పేదలు ఉంటాలండి ఆ పేదలు బీఫ్ తినాలి ఖచ్చితంగా పేదలు బీఫ్ తినాలి అంటే అలవాటు ఉంటాయి అలవాటు లేకపోతే అది వేరే విషయం బీఫ్ ఎందుకు తినాలి పేదవాళ్ళు అంటే వాళ్ళకి వచ్చే పోషకాహారం అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి దొరికే బీఫే వాళ్ళకి దొరికేది ఆ బీఫ్ని వాళ్ళకి దూరం చేయడం అంటే వాళ్ళని వాళ్ళ శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని మీరు నిర్వీర్యం చేసినట్టే ఇప్పుడు శాకాహారులు కొంతమంది ఉంటారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ప్రకారం పప్పు నెయ్యి తినేవాళ్ళు ఉంటారు గుమ్మడకాయలు తింటారు మినపప్పు తింటారు ఇన్ని తినే అవకాశం వాళ్ళకు ఆ పేదవాళ్ళకి ఉండదు వాళ్ళు అందుకే ఖచ్చితంగా బీఫ్ తినాలి బీఫ్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించండి మొన్న కరోనా వచ్చినప్పుడు పేదల కరోనా వచ్చిందా ఎవరికి రాలేదు వచ్చింది హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ రిచ్ రిచ్కే వచ్చింది వాళ్ళకి ఎందుకు రాలేదు అంటారు వాళ్ళు శుభ్రంగా బీఫ్ తిన్నారు ఎండలో పనిచేశారు వాళ్ళకి కావాల్సినంత డి విటమిన్ ఉంది మనము ఎవరమైతే సోకాళ్ళు పీపుల్ అనుకుంటున్నాము మనము చక్కగా ఏసీ రూములకు అలవాటు పడిపోయి స్టైల్ స్టైల్ తిండ్లు తింటా పిజ్జాలు బర్గర్లు తింటా మనము శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళగా ఇమ్యూనిటీ అంత కోల్పోయి ఇమ్యూనిటీ కోల్పోయి మనం ఉన్నాం ఇది అందుకని అసలు తిండి జోలికి ఆచ ఆహార అలవాట్ల జోలికి మతం ఎంత తక్కువ వస్తే వ్యక్తిగత స్వేచ్ఛ దగ్గరికి మత స్వేచ్ఛ దగ్గరికి ప్రభుత్వాలు అంత తక్కువ వస్తే అంత మంచిది